గుడ్ ఈవినింగ్ ప్రస్తుతం మన దేశంలో ఇరవై ఐదు ఉన్నాయి ఈ ఇరవై ఐదు హైకోర్టుల్లో ఒక ముఖ్యమైన హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు గెలిచారు కదా ఆ ఎన్నిక చెల్లదు అని తీర్పునిచ్చిన కోర్టు అలహాబాద్ హైకోర్టు అలా ఎన్నో చారిత్రాత్మక తీర్పునిచ్చిన కోర్టు అలహాబాద్ హైకోర్టు అటువంటి అలహాబాద్ హైకోర్టు మళ్ళీ ఒకసారి ఒక అబ్జర్వేషన్ ద్వారా వార్తల్లోకి రావడం జరిగింది ఆ అబ్జర్వేషన్ ఏమిటి అంటే ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో ఇర్ఫాన్ అనే ఒక వ్యక్తి అక్కడ ఉండే మసీదులో లౌడ్ స్పీకర్ లౌడ్ స్పీకర్లు పెట్టుకుంటాము అనుమతినివ్వండి అని అక్కడ ఉన్న సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఎస్డిఎం ఎస్డిఎం ఎవరు అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వారి అనుమతి అడిగినప్పుడు అనుమతి నిరాకరించడం జరిగింది అయితే అనుమతిని ఎలా నిరాకరిస్తారు అని అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళి తన లాయర్ ద్వారా ఒక పిటిషన్ పెట్టి లౌడ్ స్పీకర్ మేము మసీదులో పెట్టుకుంటాము అనుమతినివ్వండి ఆ ఎస్డిఎం ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆ ఆర్డర్ని తిరస్కరిస్తూ మాకు అనుమతినివ్వండి అని ఒక పిటిషన్ పెట్టుకున్నప్పుడు అలహాబాద్ హైకోర్టు చెప్పింది ఏమిటి అంటే మసీదుల్లో లౌడ్ స్పీకర్ వాడడం అనేది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ పిటిషనరు ఆయనకు సంబంధించిన కౌన్సిల్ ఏమన్నారు అంటే లౌడ్ స్పీకర్లు మసీదులో పెట్టుకోవడం అనేది మా ప్రాథమిక హక్కు మా ప్రాథమిక హక్కును ఆ ఎస్డిఎం గారు ఎలా తిరస్కరిస్తారు కాబట్టి ఆ ఎస్డిఎం ఇచ్చిన ఆ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేస్తూ మేము లౌడ్ స్పీకర్ ఉపయోగించుకునే విధంగా మాకు అనుమతి ఇవ్వండి అని అడిగినప్పుడు అలహాబాద్ హైకోర్టు చెప్పింది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేది లేదు అలాగే మీరు ఏదైతే ప్రాథమిక హక్కు అని అనుకుంటున్నారో లౌడ్ స్పీకర్లు మసీదులో ఉపయోగించడం అనేది ప్రాథమిక హక్కు అని మీరు అనుకుంటున్నారు కదా అది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పిన కోర్టు అలహాబాద్ హైకోర్టు చూడండి మనకు ఏ కోర్టు ద్వారా ఎటువంటి తీర్పు వచ్చినా లే లేదా ఇటువంటి అబ్జర్వేషన్లు వచ్చినా కూడా అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ ఇక మనం మాట్లాడుకున్న అంశానికి సంబంధించి భవిష్యత్తులో రాబోయే పరీక్షల్లో అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏమిటి అంటే ఏ కోర్టు మసీదుల్లో లౌడ్ స్పీకర్ వాడడం అనేది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పింది అన్నప్పుడు అక్కడ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు కోర్టులు ఇస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అల్లహాబాద్ హైకోర్ట్ కాబట్టి కోర్టుల ద్వారా వచ్చిన జడ్జిమెంట్లు కూడా మనకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఐ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్